తిరుపతి ఉప ఎన్నికల చివరి రోజున టీడీపీ మూడు రకాల అక్రమాలకు పాల్పడుతోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మద్యం పంపిణీకి చంద్రబాబు పాల్పడతారని విమర్శించారు. అయితే టీడీపీ బీజేపీలు డిపాజిట్లు దక్కించుకోవడానికి పాల్పడుతున్నారు తప్ప అంతకు మించి ఏం లేదన్నారు. వైసీపీ భారీ గెలుపు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. నిన్న మాట్లాడిన చంద్రబాబు గారి మాటల్లో కూడా వచ్చాయి, మద్యం ఏమైనా తీసుకురావాలని ఒక ట్రై చేస్తారు. వాళ్ళు చేసినవి ఇవన్నీ డిపాజిట్ కోసమే వాళ్ళు చేస్తున్నది. డిపాజిట్ ఎవరికి రావాలా, ఎవరికి, వాళ్ళిద్దరిలో సెకండ్ పొజిషన్ అంటే మేము నెంబర్ వన్ ఉంటే ఒక 100 మెట్ల దిగువన 101వ మట్టిలోనో ఎక్కడో ఎవరు ఉండాలా, ఎవరు నిలబడాలనే దానికి వాళ్ళు పోటీ పడుతున్నారు. దానికోసం డబ్బులు ఖర్చు పెడతారు. కన్ఫ్యూజ్ చేయడానికి సెంట్రల్ ఫోర్సెస్ దించాలంటారు. ఘోరాలు జరిగిపోతుంది. ఎందుకంటే రేపు ఫలితం ఇప్పటికే రాసింది, గోడ మీద రాసింది కాబట్టి రేపు వచ్చిన తర్వాత ఇదిగో ఇవన్నీ మేము అననే చెప్పాం కదా, దీనివల్ల వాళ్ళు గెలిచారు, వాళ్ళు ఈ మెజారిటీ వచ్చింది చెప్పడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అది మన ఎన్నికల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు అదే చేస్తున్నారు. బట్ మా పాయింట్ ఒకటే, ఇది జరిగితే దానికి సాక్షులు ఎవరు? అక్కడ ఉన్న ప్రజలే, వాళ్ళకే తెలుసు కదా ఓటు వేసే ప్రజలు. వేరే రాష్ట్రంలోనో సుదూరంగా ఎక్కడో ఉండే ప్రాంతాల్లో వాళ్ళు అట్లాంటి భ్రమ క్రియేట్ చేయొచ్చాము, కానీ వాళ్ళకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. ఎంత అధికార దుర్వినియోగం, అధికార దుర్వినియోగం అవసరం ఎందుకు ఉంది? ఎప్పుడు అవసరం అవుతుంది? ఓడిపోతామంటేనో, టఫ్ ఫైట్ ఉంటేనో. నిజంగా టఫ్ ఫైట్ ఏంటంటే మా అధ్యక్షుడితో సహా అందరూ కదలరా, ఆయన రావాలనుకున్నది కూడా ప్రజలను ఓటు రిక్వెస్ట్ చేయాలి, అది ధర్మం. ఓటర్లను ఎప్పుడు ఏదో మనం ఎక్కడ కూర్చునే వాళ్ళు గెలిపిస్తారులే అనే దీంతో ఉండకూడదు. అది పోటీలో ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేయాలనే దీంతో రావాలనుకున్నారు. కోవిడ్ వల్ల రాలేకపోయారు. అలాంటి ఒంట్లో ఏదన్నా ఇది ఉంటే, ప్రజల మీద విశ్వాసం లేకపోతే ఇప్పటికే మా దాంట్లో కనపడేది. మళ్ళీ చెప్తున్నాం, రేపు వచ్చే గెలుపు, రేపు వచ్చే మెజారిటీ పూర్తిగా ప్రజల అభిమానంతో జరిగేది. ఇంకో రకంగా జరగడానికి అవకాశం లేదు. వాళ్ళది కవర్ చేసుకోవడానికి సాకుగా మాత్రమే దీన్ని వాడుకోబోతున్నారు.